ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అని వేలు చూపించి ఒక వాల్ పోస్టర్ని రిలీజ్ చేశారు. అంటే చూస్తూ ఉంటే కొన్ని మేము మీడియా వార్తలు చూస్తూ ఉంటే ప్రతి టౌన్లో కానీ ప్రతి జిల్లా ముఖ్య కూడలలో కొన్ని గొడవలు జరుగుతూ ఉన్నాయి. అంటే ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజల్ని ప్రతిపక్షాలని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారి వాల్ పోస్టర్ ఉండటం చాలా దురదృష్టకరం. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి వేలు చూపించి బెదిరించే రకంగా ఒక వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అంటే సిద్ధం విషయానికి వస్తే జనసేన కానీ టీడీపీ కానీ గత 2 సంవత్సరాల నుంచి ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తూ సిద్ధంగా ఉన్నారు. ఇక పట్టుమని 2 నెలలు కూడా లేవు ఎన్నికలకి, 70 రోజులు ఉన్నాయి ఈరోజుతో. అటువంటి తరుణంలో ఓడిపోతామనే భయంతో ఎమ్మెల్యేలని ఎంపీల్ని మార్చుకుంటూ ప్రజల్ని భయపెట్టడం కోసం వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొడుతూ ఎవరైతే ప్రతిపక్ష పార్టీల్లోకి వస్తున్నారో అటువంటి నాయకుల్ని అప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా వాళ్ళ దగ్గర ఉండే నాయకుల్ని బెదిరించేటువంటి చర్యకు కూడా దిగుతూ ఉన్నారు. దాన్ని కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏపోతే 4 సంవత్సరాల 10 నెలల కాలం తర్వాత కొత్తగా డిఎస్సీల్ని మేము డిఎస్సీ జరుపుతామని చెప్తా ఉన్నారు, ఉపాధ్యాయ పోస్టులు ఇస్తామని చెప్తా ఉన్నారు. ఉన్నటువంటి ఉపాధ్యాయులకే ఇప్పటి వరకు కూడా సక్రమంగా ఏ నెల జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితులు ఉంటే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులు మోసం చేయడం కోసం కొత్తగా డిఎస్సీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజలందరూ గమనించాలి, నిరుద్యోగులందరూ కూడా గమనించాలి విషయాన్ని. ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కానివ్వండి, ముఖ్యమంత్రి స్థాయి వరకు కానివ్వండి, ఐఏఎస్ అధికారులు కానివ్వండి, ఇప్పటి వరకు ఏ నెలైనా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులకి మీరు సరైనటువంటి జీతాలు ఇచ్చారా? ఇప్పుడు డిఎస్సీ పెట్టి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తాం, ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు భర్తీ చేస్తామని నిరుద్యోగులు మోసం చేయడానికి పూనుకున్నారు.